సంకటమోచనుడు మహాబలి హనుమాన్ ఆజన్మ బ్రహ్మచారి కాదా? ఆంజనేయుడికి వివాహమైందా? సతీ సమేత ఆలయం కూడా ఉందా? ఆ మందిరాన్ని దర్శించుకుంటే సకల సంకటాలు తొలగిపోతాయా? ఇలాంటి విషయాలతో ఓ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామభక్త హనుమాన్ సతీ సమేతంగా ఉన్న ఫోటో ధర్మ సందేహాలను లేవనెత్తుతోంది. మరి మారుతి వివాహం చేసుకోవడం నిజం అవునా కాదా? మహాబలి హనుమానుకు వివాహమైందా? ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి కాదా? ఫోటోలో మారుతి పక్కనున్నది పత్ని సువర్చలయ్యనా? సువర్చల హనుమానుకు మందిరం కూడా ఉందా? ఇలాంటి విషయాలతోనే ఇప్పుడు ఓ ఫోటో మెసేజ్ వైరల్ గా మారాయి. అంజనీ పుత్రుడు హనుమాన్ ఆజన్మ బ్రహ్మచారి అని ప్రపంచమంతా నమ్ముతోంది. కానీ ఓ ఫోటో దీనిపై సందేహాలను లేవనెత్తిస్తోంది. మరి ఇందులో నిజమెంత? ఏ హనుమాన్ గుడిలో చూసినా ఆంజనేయుడు ఒంటరిగానే ఉంటారు. శ్రీరాముడి మందిరంలో సీతారామ లక్ష్మణుల చెంత కనిపిస్తారు. ఇక ఫోటోల్లోనూ అంతే. ఆలయంలో హనుమాన్ విగ్రహాన్ని ముట్టుకోవడానికి మహిళలను అనుమతించరు. మంగళ వ్రతం కూడా మహిళలు చేయకూడదంటారు. అలాంటి హనుమాన్ వివాహం చేసుకున్నారా? ఇది చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఈ ఫోటోలో హనుమాన్ పక్కన ఉన్నది ఆయన సతీమణి సువర్చలని అంటున్నారు కొందరు పూజారులు. ఈమె సూర్యదేవుడి పుత్రిక. ఆంజనేయుడికి సువర్చలతో వివాహమైన మాట నిజమే అంటున్నారు. హనుమాన్ మ్యూజియంలో దొరికిన విగ్రహం, సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోకు దగ్గరి పోలికలున్నాయి. మారుతి పెళ్లి ప్రస్తావన పరశర్ సంహితలో కూడా ఉందట. అంతేకాదు వాల్మీకి రామాయణంలో హనుమాన్ పుత్రుడు మకరధ్వజ గురించిన ప్రస్తావన కూడా ఉందట. సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు హనుమాన్ సువర్చల మందిరం కూడా ఉంది. ఇది తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉంది. ఖమ్మంకు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీ 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 సువర్చల సహిత అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. ఇక్కడ ఆంజనేయుడితో పాటు సువర్చల దర్శనం కూడా అవుతుంది. ఇదేమీ పురాతన ఆలయం కాదు. దీన్ని 2006లో నిర్మించారు. సింగరేణి కాలరీస్ జిఎం భార్య కల్లో కనిపించి మందిరం నిర్మించాల్సిందిగా సువర్చల హనుమాన్ చెప్పారట. వెంటనే పనులు ప్రారంభించి 2006లో మందిరాన్ని నిర్మించారు. నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు ప్రతి ఏటా హనుమాన్ సువర్చల కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుతుండడం విశేషం. నిజంగానే హనుమంతుడికి వివాహం జరిగిందా? పెళ్లి తర్వాత సువర్చల హనుమాన్తోనే ఉన్నారా? ఉంటే ప్రతి మందిరంలో ఆంజనేయుడు ఒంటరిగా ఎందుకు కనిపిస్తారు? ఇలాంటి సందేహాలను సోషల్ మీడియా మెసేజ్ లేవనెత్తుతోంది. అయితే ఈ మందిరం చూశాక మహాబలి హనుమాన్ వివాహం సూర్యపుత్రిక సువర్చలతో జరిగినట్లు స్పష్టమైంది. కానీ పెళ్లయ్యాక కూడా మారుతి బ్రహ్మచారిగానే ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన కథ కూడా ప్రచారంలో ఉంది. హనుమాన్ గురువు సూర్యదేవుడు. విద్యను అభ్యసించేటప్పుడు అందులో ఓ అంశం కేవలం వివాహితులకు మాత్రమే నేర్చుకోవాలనేది నిబంధన. వివాహం చేసుకున్న తర్వాతే ఆ విద్యను నేర్పుతానంటూ సూర్యదేవుడు షరతు విధిస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాతే వచ్చి నేర్చుకోవాలని అంటారు. దీంతో ఆంజనేయుడు సంకట స్థితిలో పడిపోతారు. ఇది గమనించిన సూర్యదేవుడు తన పుత్రిక సువర్చలను ఇచ్చి పెళ్లి చేస్తామని, ఆ తర్వాత విద్యాభ్యాసం పూర్తి చేయొచ్చని ప్రతిపాదిస్తారు. అప్పటికే తపస్సులో ఉన్న సువర్చలనిచ్చి వివాహం చేస్తారు. ఆ తర్వాత హనుమాన్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. సువర్చల తిరిగి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతారనేది ఆ పురాణ గాథ సారాంశం. దీన్ని బట్టి ఆంజనేయుడు విద్యను పూర్తి చేయడానికి పెళ్లి చేసుకున్న గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించలేదని, ఆ తర్వాత బ్రహ్మచారిగానే ఉండిపోయారని పురాణాల ప్రతీతి. హనుమంతుడికి సువర్చలతో వివాహం అయిందని, ఇల్లందులో ఆలయం ఉందనే సోషల్ మీడియా వైరల్ మెసేజ్ నిజం అవును అని తేలింది.